వంద రోజుల విజయ ప్రస్థానాన్ని ఐదేళ్ల పాలనకు రాచపాటలుగా మార్చి ఏలూరును అభివృద్ధిలో అగ్రభాగాన నిలుపుతానని ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. ఎన్నికల ముందిచ్చిన హామీలను కేవలం నోటిమాటకే పరిమితం చేయకుండా చేతల్లో చేసి చూపిస్తున్నానని స్పష్టం చేశారు. కూటమి పాలనకు వంద రోజులు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఏలూరు నియోజకవర్గంలో ప్రతి చోటా వేడుకలు పండగ వాతావరణంలో కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఏలూరులోని అల్లూరు సీతారామరాజు స్టేడియం సమీపంలో ఉన్న షాదీఖానాలో విజయోత్సవ అభినందన సభను నిర్వహించారు. ఏలూరు ముస్లిం యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన్ని ముస్లిం మత పెద్దలు యువత ఘనంగా సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ఎన్నికల ముందిచ్చిన హామీలను అమలు చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నానని, అందుకే ప్రతినిత్యం అందుబాటులో ఉండేందుకు అధిక ప్రాధాన్యతనివ్వడంతో పాటు సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకుని పరిష్కార మార్గాలు చూపుతున్నానని అన్నారు. అలాగే ముస్లిం యూత్ పార్టీలకు అతీతంగా ట్రస్ట్ను ఏర్పాటు చేయాలన్న ఎమ్మెల్యే చంటి మొదటి రోజునే తాను తన సొంత నిధులు 100,000 రూపాయలను ట్రస్ట్కు విరాళంగా అందిస్తానని యువత కేరింతలు కరతాళ ధ్వనుల మధ్య ప్రకటించారు. ప్రజలకు లబ్ధి జరగాలని ఆకాంక్షించే వారిలో తానే మొట్టమొదటి వ్యక్తినని పేర్కొన్న ఎమ్మెల్యే బడేటి ప్రజా సంక్షేమ పాలన మరింత ముందుకు తీసుకువెళ్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, మాజీ కోఆప్షన్ సభ్యులు షేక్ కాజా, టీడీపీ నాయకులు ఎండీ జబీవుల్లా, అబ్దుల్ రజాక్, ఎండీ అహ్మద్, ఎస్కేఎస్ సమీర్, సయ్యద్ నజీర్, అంజుమన్ వర్కింగ్ కమిటీ చైర్మన్ జాకీర్ హుస్సేన్, ఎండీ జావేద్ వాహిద్ మౌలా తదితరులు పాల్గొన్నారు. పార్టీలకు అతీతంగా ఐదుగురున్న ఆరుగురున్నాయండి, వాళ్ళకి ఏ పార్టీతో సంబంధం ఉండకూడదు. మీరు ఏ పార్టీ వాడికైనా దాన్ని చేయండి, ఏ పార్టీకి మాకు సంబంధం లేదు. తప్పనిసరిగా ఆ కుటుంబానికి మీరు ఆ సహాయం చేయాలని చెప్పి మీ సభాముఖంగా మేము, ఎందుకంటే ఒక ఇన్స్పిరేషన్ గా యువత ఇవ్వడానికి కూడా నేను చేసే పనులు మీరు ఆ రోజున ఏదైతే సోషల్ మీడియాలో మీ అందరి గ్రూప్ లో ఉన్నాయి, అందులో చాలా మంది ఆ గ్రూప్ లో ఉన్న సభ్యులు దాంట్లో పెట్టడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా నేను చేస్తున్న పనులు అనేకమైన అందులో పెట్టడం జరుగుతుంది. ఆ రోజున కూడా మరి ముస్లిం సంద్రం కూడా బీజేపీ కలిసింది అన్నప్పుడు బ్యాడ్ ప్రాపగాండా చేస్తుంటే దాన్ని తిప్పు కొట్టడానికి మా ముస్లిం యువతంతా ఎంతో కష్టపడి కృషి చేసిన ఇవాళ కూడా ముస్లిం వ్యతిరేకం కాదు, ముస్లిం తో సోదర భావంతోనే ఉంటదనేది ఆ రోజున రుజువు చేస్తూ ఆ రోజున మీటింగ్ వచ్చినప్పుడు కూడా మళ్ళీ మైనార్టీ కార్పొరేషన్ కానీ ముస్లింస్ కి సంబంధించిన లోన్ విషయంలో కానీ ఏ విషయంలో అయినా సరే ఈ రోజులు లేనట్టుగా ఇవాళ 2024లో ఎమ్మెల్యే ఆఫీస్ లో ఒక 15 మంది ముస్లిం యువత ఎప్పటికప్పుడు ఉంటూ అందుబాటులో ఉంటూ లబ్ధి జరగాలనుకునేవాడిని నేను. ఆ ప్రజలకి లబ్ధి జరిగేది ఈ 5 సంవత్సరాల కాలంలో ఏ పీరియడ్ లో కూడా జరగని లబ్ధి ప్రజలకు కానీ ప్రజలందరూ కూడా ఆనందం. విమర్శించే వాళ్ళు ఎప్పుడు ఉంటారు, విమర్శలు నాకేం కొత్త కాదు, విమర్శలు నేను పట్టించుకోను. స్ట్రైట్ అయితే ప్రజలకు న్యాయం జరిగిందా లేదా అనేది పొద్దున కూడా ఒకటి చెప్పా, నా దగ్గర న్యాయం జరగలేదు అని అంటే అవతల మంచి అన్యాయం చేసినట్లయితే మీరందరూ కూడా అర్థం చేసుకోండి. ఎవరికైనా సరే న్యాయమే జరుగుతుంది, న్యాయం జరగక ఏదన్నా అతను విమర్శ చేశాడు అంటే అతను ఏదో అన్యాయం చేశాడు అనేది మీరు గ్రహించుకోవాలని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ మరి నాకు ఇంత చక్కటి అభినందన సభ చేసినందుకు ముస్లిం యువతని అలాగే ప్రత్యేకించి అలాగే ముస్లిం పెద్దలందరినీ కూడా అవగాహన పెంచుకుంటూ వాళ్ళ కోరికలు వాళ్ళ సమస్యలన్నీ కూడా తీర్చే విధంగా మరి అహర్నిశలు కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. మరి దానిలో భాగంగానే ఈ 4 నెలల లోపలే 100 రోజులకి విజయోత్సవ సభ పెడదామని చెప్పి మన ముస్లిం సోదరులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం మరి కార్యక్రమానికి గౌరవ శాంతులు వారి పేరు తీసుకొని మరి ఈరోజు మీ అందరి సమక్షంలో ఆయన్ని సన్మానించాలి, మనం కష్టపడి పనిచేసిన దానికి ఏలూరు ముస్లిం సంద్రం పడుతున్నటువంటి ఆనందాన్ని ఆయన ముందర మనం వ్యక్తపరచాలని చెప్పేసి కార్యక్రమాన్ని ఆయన పిలిపించి మరింత మంచి కార్యక్రమానికి కూడా ఏర్పాటు చేశారు. మరి కార్యక్రమానికి గౌరవ శాంతులు గారు, అబ్దుల్ గారు, మీరా గారు, మరి వందనా సీఎం గారు, హేమా గారు, 65 రోజుల గౌరవ కార్పొరేటర్ పాటా గారు వేదిక మీద ఉన్నటువంటి అన్నయ్య మరి బీడీ కాలేది అన్ని సమస్యలు చెప్పారు. బీడీ కాలే కబర్స్థాన్ కానీ ముఖ్యంగా ఆటో నగర్ మసీద్ గురించి మనం ఎప్పటి నుంచో పోరాడుతున్నాం. ఆటో నగర్ మసీద్ ఒకటి మన పెన్షన్ లైన్ ఈద్గాహ్లో ఉంది కానీ పేపర్స్ అయితే లేవు. ఆ డాక్యుమెంట్స్ కూడా మేము చాలా కష్టపడ్డాం. ఆ యూత్ కూడా ఏ విధంగా పనిచేసిందంటే
సమస్యలు ఉన్నాయో అవన్నీ మీ దగ్గర మా యువకులు మనమందరం మీ దగ్గర ఈ 5 సంవత్సరాలు మీరు సకాలంగా మనకి సహకరిస్తారని నేను అనుకుంటున్నాను. విజయ శివరాలకి గౌరవనీయుల పెద్దలు అన్నగారు, మన శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు సెట్టి గారికి హృదయపూర్వక నమస్కారాలు. మన ఎస్ఎంఆర్ బాబు చంద్రబాబు గారికి, మరి అలాగే వేదిక మీద ఉన్న అతిథ మహారాజులందరకు, వేదిక మీద ఉన్న సోదరి సోదరులకు భాయలందరికి కూడా సలాం అలైకుం.